అసలు ఇరికించారు కదన్నా. ఇరికించింది ఎవరో? ఇంకెవరో? మన అచ్చిబాబు బుచ్చిబాబు గళ్ళే. తప్పు చేసామంటావా? మనం రైట్ ఎప్పుడు చేసాం గనక? ఎన్నాళ్ళు మనం పక్కోడి పర్సులు కొట్టేసిన, మన బ్యాంకులో డబ్బులు మనమే కొట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఇవాళ మాత్రం తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు అంటే ఆ పాపం అందే బావా. చేసిన పాపం చెప్తే పోతుందంటారు. వెళ్ళి తమ్ముడు కాళ్ళమే పడి క్షమాపణ చెప్పాడు. ఎవరిని బాబా పట్టుకోండి అంటున్నారు? మమ్మల్ని క్షమించమ్ముడు, ఏదో చిల్లర కోసం చిల్లర దొంగతనాలు చేశాం. లైఫ్ లో ఇంకెప్పుడు తప్పు చేయం, ఒకసారి క్షమించమని చెప్తాం. క్షమించమనడానికి మీరు ఏమన్నా బెల్లమ్మకు దొంగలించారా, అల్లమ్మకు అమ్ముకున్నారా, అమ్మాయికి ప్రాణాలతో ఆడుకున్నారు కదా? వీళ్ళదేముందన్న, జొన్న చేనులో గింజలు తినటానికి వాళ్ళని పిట్టల్లాంటి వాళ్ళు, తూత్ అంటే పారిపోతారు కదన్నా. అవును తమ్ముడు. చూడంట్రా ఎంత మంచోడో చూడంట్రా. తమ్ముడు నువ్వు నిజంగా దేవుడు అయ్యా, గుండె మీద చేసి చెప్తున్నాను, ఇక మా జీవితంలో తప్పులు చేయం. లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను తమ్ముడు. మీకు గెటప్పులు ఎక్కువ, సెటప్పులు తక్కువ, మళ్ళీ గోతులు తీసేందుగా. అమ్మ తోడు, ఇక ముందు చెయ్యం సార్. ఇంతకు ముందు ఎందుకు చేసినట్టు సార్? మేము పెరిగిన అట్మాస్ఫియర్ అట్లాంటిది, మమ్మల్ని పెంచిన క్లైమేట్ అలాంటిది. అదేంటి ఇప్పుడు? గుళ్ళో పెరిగినోడు భక్తుడు అవుతాడు, బళ్ళో చదువుకున్నాడు స్టూడెంట్ అవుతాడు, రోడ్డు మీద పెరిగినోడు రౌడీ అన్న అవుతాడు, దొంగ అన్న అవుతాడు. మేము రెండో కేటగిరీ సార్. ఇక మీద రాంగ్ రూట్ కి వెళ్ళం సార్. వెల్కమ్ వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ హానరబుల్ గెస్ట్స్. Now we are going to witness the prestigious dance competition between Ruchi and Mahalakshmi.
ఉండడం నా నైజం, చెయ్యి కలిపిన చెలిమి కొరకు చివరంటూ నిలబడం నా నైజం, పరుగనేది నా నైజం, పరువే అంటది నా నైజం, పగటి కళలు నా నైజం, తీసి కళలు నా నైజం, గడియ గడియలా ఉడుకు తుడుకుగా గడపడమే నా నైజం, గడప పసుపుల గుడికి ప్రమిదలా బ్రతకడమే నా జీవిత నైజం. చేనేత చీర కట్టి చామంతి పూలు పెట్టి పాడన తెలుగు చిలకల, స్కిన్ టైప్ షార్ట్ చుట్టి సిన్న సుటాపు కట్టి ఆడిన డాన్స్ పోటీల్లోనే ఓడించావే, కానీ నేను నిన్ను జీవితంలోనే ఓడిస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎదురింటి దిష్టి, పక్కింటి దిష్టి, వెనకింటి దిష్టి, నా దిష్టి, ఈ గుమ్మడికాయ దిష్టి, ఈ దొంగ విధవ దిష్టి, అందరి దిష్టి పోవాలి. అవి సినిమా యాక్టర్ల ఫోటోలు కావయ్యా, టైకోండో ఛాంపియన్ల ఫోటోలు. ఈ ఆట నేర్చుకునే వాళ్ళకే మా పరశురామ్ కోచింగ్ ఇస్తుంటాడు. ఆ మొదలుష్టపు కోచింగ్ వల్లే ఆయనకి గుండెపోటు వచ్చింది బాబు. అంటే ఆ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి గుండెపోటు వస్తుందమ్మా? ఆట నేర్పితే రాదయ్యా, తన్నులు తింటే వస్తుంది. అది అది నోరా ట్యాంక్ బండా? ఏంటంటే నేనేమో అబద్ధం చెప్తున్నానా? వాడు అన్నయ్యని కొట్టలేదు. ఎవరు కొట్టారండి? సూరజ్ అని ఒక దొంగ విధవం తెచ్చి గొప్పవాణ్ణి చేస్తే గురుదక్షిణ కింద గుండెపోటునిచ్చాడు దొంగ విధవ. అందుకే ఇక ముందు ఎవరిని నమ్మి చారదీయద్దు అని చెప్పా, అయినా నిన్ను చారదీశాడు. మై డియర్ బాయ్, వీళ్ళంతా టైకాండో పోటీల్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్. నీ ఫోటో కూడా వీళ్ల పక్కన చేరాలి. నా శిష్యుణ్ణి ఇంటర్నేషనల్ ఛాంపియన్ని చెయ్యాలన్నదే నా చెయ్యి. రేపటి నుంచే నీ కోచింగ్ ప్రారంభం. బీరెడీ. Best of luck, my boy. Punch! బ్యాటల్ కాడని బెదరో? ఎవరికి? నీకే బెదరో. గురువుగారు చెప్పినట్టుగా డస్ట్ నుంచి డైమండ్ తీసుకొస్తున్నారు. నీ పూసలు గదిలే టైం వచ్చేసింది. టోటల్ గా నీ బాడీకే బ్యాడ్ టైం వచ్చేసింది. కొచ్చినే లేదు. కాన్సన్ట్రేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఏంటి గురువుగారు, వీడేనా డైమండ్? వీడు తిండి పోటీలకు తప్ప ఇంకా దేనికి పనికిరాడు. వీడికి విస్తర్ లేపటం తప్ప లెగ్గు లేవదు. నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది. తిండి కొలవాడే పండ కొలవాడు కదా బెదరో. వీడికి దమ్ముంటే నాలా కాలెత్తి కిక్కొట్టమనరా. ఇది ఆగాలంటే అరగంట పడుతుంది. చూసావా తమ్ముడు, అతను నోటి దురుసు దురుసని ఊరుకుంటే ఎలాగయ్యా? మన వాడి పొటెన్షియల్ ఏంటో వాడికి తెలియాలి. అవును తమ్ముడు, ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే, అతను తల దించుకోవాల్సిందే. ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండె పోటు వచ్చింది. ఆవేశం తెచ్చుకో, రెచ్చిపో, కిక్ పవర్ చూపించు. వీళ్ళకి ఎమోషన్ ఎక్కువ, ఫ్రీ మోషన్ తక్కువ. నేను చెప్పాను కదా బెదరో, నీకు టైం అయిపోయింది తీసుకో. లుక్కులతో పంజారు కదా బెదరో, టైం బెదరో టైమ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఇప్పుడు నీకు టైం అయిపోయింది, వాడికి టైం వచ్చింది. డోంట్ బాదర్ బెదరో,
పూసుని పోతే జాతిచాన్ వచ్చాడు, నువ్వు పోతే వాడొస్తాడు. ఏడిపోతుందా బెదరు? వస్తుంది, తప్పదు. వాడు కొట్టిన కిక్కే గనక నీకే తగిలుంటే ఆ ఏడు సెచ్చాది నాకు వన్ ఆ టూ ఆ త్రీ డౌట్ లేదు, గోళ్ళెం పెట్టుకోవచ్చు. ఆడుదంటే మూటతో సహా ఆ ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడ్డారు. నువ్వుదంటే తక్కువది మీటర్ దూరంలో కూడా పడలేదు. అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే ముందే హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటించుకో. నేనే నెంబర్ వన్ రా, నాకు ఎదురే లేదు. అండ్ ద బెస్ట్. Yes, you are always best, best. కాదని ఎవరన్నారన్నా? నిన్నటిదాకా నెంబర్ వన్ మనవాడే, కాకపోతే ఈ రోజు నుంచి ఆ నెంబర్ వన్ ఆడికి వెళ్తుంది. ఏంట్రా వెళ్ళేది? పబ్లిక్ లో పడిచిన పోలీసులకు మా పేరు చెప్పే తమ్ము లేనోడాడు, ఆడి గురించి ఏంట్రా? సోదరా, నువ్వేం టెన్షన్ అవ్వకు, రేపు జరగబోయే స్టేట్ ఛాంపియన్షిప్ కు నువ్వు రెడీ అయిపో. కుక్కకు గాడిద సలహా ఇవ్వటం అంటే ఇదే. ఈ తొక్కలు సత్తిగడికి కూడా బుర్రలేదు. రాష్ట్ర స్థాయి థాయిక్వాండో పోటీలు. మీకు దెబ్బలు తక్కువ, కట్లు ఎక్కువ, ఈ బిల్డప్ ఏంటి? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు, అందుకే చిన్న దెబ్బకి పెద్ద కట్లు వేసాం. ముందు ముందు తగలబోయే దెబ్బలకు కూడా ఇప్పుడే కట్టేసుకున్నాం. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. ఎక్స్క్యూజ్ మీ, మీ పేపర్ లో బొమ్మలు పడాలంటే ఏం చేయాలి? ఎవరిది? మీది కాదు, మీదైతే డబ్బులు చేయించుకోవాల్సిందే. హలో, పాస్ట్ లో మేము ఎదవలమైనా ప్రజెంట్ లో అంత కాదు. మరి వీళ్ళ బొమ్మలన్నీ డబ్బులు చేయించుకున్నారా? వీళ్ళు ఆటల్లో గెలిచిన వాళ్ళు. అయితే తమ్ముడు ఫోటో గ్యారంటీగా పడుతుంది, తమ్ముడు ఖచ్చితంగా గెలుస్తాడుగా. తమ్ముడెవరు? ఇంకెవరు, మా భద్రాచలం తమ్ముడు. ఈసారి స్టేట్ తాయికొండవ పోటీలకు వెళ్తాడు, అదర కొడతాడు, నెంబర్ వన్ అయిపోతాడు. ఏమీ నేర్చుకోకుండానే నెంబర్ వన్ అవుతాడా? ఏం నేర్చుకునేది? మా ఇద్దరిని కలిపితేనే కిలోమీటర్ అవతల పడ్డాం. అట్లాంటిది ఒక్కడి అనితే స్టేట్ అవతల పడ్డాం. పాట అయినా ఫైట్ అయినా ముందు కోచింగ్ తీసుకోవాలి, తర్వాత టెక్నికల్ నేర్చుకోవాలి, అప్పుడు పోటీకి వెళ్ళాలరా. మీరెందుకు నవ్వుతున్నారమ్మా? మరి లేకపోతే ఏంటండి, చేపపిల్లకి ఈత ఎవరు నేర్పారండి? పక్షులకి ఎగరటం ఎవరు నేర్పారండి? తమ్ముడికి తన్నులు తన్నడం ప్రత్యేకంగా నేర్పాలా? గురుగారు మీరేం వర్రి అవ్వకండి, తమ్ముడు కుమ్మేస్తాడంతే. ఉరిమి దుంపతెగ మన వాడు ఎంత వస్తాదేనా, కోచింగ్ లేకుండా ఎలారా? నాకేం డౌట్ లేదు గురుగారు, మీరు అనండి, కుమ్మేస్తా. Now the next participant is Mr. Suraj. Opponent Mr. Bhadrachalam. సౌండ్ వద్దు, ఈ సౌండ్ వస్తుంది. అయ్యా ఇదిగో తమ్ముడు, మరి అంతగా కొట్టకయ్యా, చచ్చిపోతాడయ్యా. Understand?
నన్ను ఛాలెంజ్ చేస్తావా? నాకు పోటీగా ఇంకొకటి. ఓకే, నాన్న అడుగు. భద్రాచలం, భద్రాచలం, నా వల్ల మీకు అవమానం జరిగింది. నమ్మి చేరదీసినందుకు మీకు చెడ్డ పేరు తెచ్చాను. మీ మాట వినకుండా పోటీల్లోకి వెళ్ళి తప్పు చేశాను. తప్పు తెలుసుకున్నావు కదా, దిద్దుకో. తప్పును అందరూ చేస్తారు, కానీ తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే వాళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళ జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు. ఈత నేర్చుకుని ఓడిపోతే ఓడిపోయానని బాధపడాలి, కానీ నువ్వు ఈత నేర్చుకోకుండానే ఏర్లోకి దూకావు. మీరు ఓడిపోయానని బాధపడకూడదు, ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించాలి. చరిత్రలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళంతా ముందు పరాజయాలు పొందిన వాళ్ళే.